చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ బ్యాన్స్ హోటల్ చిత్తూరు నుంచి లైవ్ లో అందిస్తారు. నేతాజీ చెప్పండి, పవన్ కళ్యాణ్ రెండో రోజు చిత్తూరు పర్యటన ఎలా ఉండబోతుంది, ఈ రోజు షెడ్యూల్ ఏంటి, మరి కాసేపట్లో పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు, మరి ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన మొదటి రోజు మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, చిత్తూరులో రోడ్ షోలు నిర్వహించారు. అనంతరం చిత్తూరులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బహిరంగ సభని నిర్వహించారు. ఈ నాలుగు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇంకా రెండవ రోజు ఆయన ఇవాళ ప్రస్తుతం మనం ఎక్కడైతే బ్యాన్స్ హోటల్ వద్ద ఉన్నామో ఇక్కడే పవన్ కళ్యాణ్ బస చేశారు. ఇవాళ ఈ బ్యాన్స్ హోటల్లోనే ముందుగా ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించిన జనసేన క్యాడర్ తోటి ఆయన ఉదయం 10:30కు సమావేశమవుతారు. ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన వ్యూహాలకు పదును పెడుతున్నారు కాబట్టి వాటన్నింటిని ఏ విధంగా అనుసరించాలన్న దాని మీద జనసేన క్యాడర్కి జనసేన అని దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎవరైతే వీర మహిళలు ఉన్నారో ఆ వీర మహిళా ప్రతినిధులతోటి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. అనంతరం వారి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అడిగి తెలుసుకుంటారు. ఆ భేటీ ముగిసిన తర్వాత స్టూడెంట్స్ తోటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఆయన ప్రతి పర్యటనలో కూడా ప్రతి జిల్లాలో కూడా విద్యార్థులతోటి భేటీ అవుతున్నారు. వారి సమస్యలు ఏంటి అన్నది ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి 500 వరకు పాసులు ఇష్యూ చేస్తే దాదాపు 5,000 to 6,000 మంది స్టూడెంట్స్ వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు కూడా వాళ్ళు కేవలం 500 పాసులు మాత్రమే ఇష్యూ చేశారు. వాళ్ళు మాత్రం దాదాపు 5,000 మంది ఇక్కడికి వచ్చినట్లుగా మనం చెప్పాలి. వాళ్ళందరినీ మరి ఏ విధంగా లోపలికి తీసుకెళ్తారు అన్నది మాత్రం చూడాలి. ఈ విద్యార్థులతో సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పుత్తూరు బయలుదేరి వెళ్తారు. పుత్తూరులో ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత పుత్తూరు నుంచి అలా ముందుకు వెళ్తూ గంగాధర నెల్లూరు తర్వాత పుత్తూరు తర్వాత రేణిగుంట సర్కిల్, అనంతరం ఎయిర్పోర్ట్, ఇక్కడంతా కూడా రోడ్ షోలే ఉన్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎక్కడా కూడా బహిరంగ సభ లేదు. 4 చోట్ల రోడ్ షోలు మాత్రమే ఆయన నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు భ్రమరథం పడుతున్నారు, అడుగడుగున ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత ఆయన వెంట నడిచి వస్తున్నారు. మహిళలైతే పవన్ కళ్యాణ్ని పూల వర్షంతో తడిచి ముద్ద చేస్తున్నారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కూడా తన వాహన శ్రేణి ఏదైతే ఉంటుందో వాహనంలో నుంచి పైకెక్కి మరి ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా అడిగి తెలుసుకుంటూ తన బహిరంగ సభల్లో అక్కడ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా హైలైట్ చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైఫల్యాలు, గత పాలకుల నిర్లక్ష్యం ఏదైతే ఉందో, రాయలసీమ వెనుకబాటుతనానికి గల కారణాలన్నింటిని కూడా తన ప్రసంగం ద్వారా పవన్ కళ్యాణ్ విదమర్చి మరీ చెప్తున్నారు. అలానే తాను అధికారంలోకి వస్తే ఈ రాయలసీమని రతనాల సీమను చేస్తాను, గత పాలకుల నిర్లక్ష్యంగా కారణంగానే రతనాల సీమ రాలసీమగా అయింది, ఇప్పుడు ఆ రాళ్ళు కూడా లేకుండా మైనింగ్ పేరుతోటి అంత విధ్వంసం సృష్టిస్తున్నారని తాను చెప్తూ వస్తున్నారు. అలానే ఇక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ ఏ స్థాయిలో ఉంది, వీటన్నిటిని కూడా ఆయన హైలైట్ చేస్తూ వస్తున్నారు. జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి రాయలసీమకు నేను చేసి చూపెడతాను, ఏడుకొండల వాడి సాక్షిగా నేను ఈ మాట ఇస్తున్నానని నిన్న ఆయన చిత్తూరు బహిరంగ సభలో కూడా ప్రజలకు మాట ఇచ్చారు. ఇక ఈ రోజు కూడా ఆయన బిజీగా గడపబోతున్నారు. ప్రస్తుతం